Hello, I'm Lavanya. Welcome to VIGYANI. ఈ మధ్యన కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోను ఎఫ్బి వాట్సాప్ లోను బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఒకటి రెండు వారాలు పూర్తిగా ఘనాహారం మానేసి నీళ్లు తాగుతూ ఉంటే బరువు తేలికగా త్వరగా తగ్గొచ్చు అని. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం నీళ్లు తాగటం వల్ల శరీరంలోని వివిధ వ్యవస్థల పనితీరు దెబ్బతింటుంది. షార్ట్ టర్మ్లోనే కాదు లాంగ్ టర్మ్లోనూ అధికమైనటువంటి దుష్ప్రభావాలకు దారితీసే వీలు కూడా ఉంటుంది. ఆహారం తినకపోవటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీంతో శరీర వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పడిపోవటం వల్ల విపరీతమైన పరిణామాలకు దారితీయొచ్చు. కొన్నిసార్లు గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. ఒంట్లో నీటి మోతాదు పెరగటం వల్ల కణాలు మెదడు కూడా ఉబ్బిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఆకలితో ఉండటం వల్ల శరీరం పస్తులున్నప్పటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. దీంతో తిరిగి ఆహారం తీసుకోవటం ప్రారంభించిన తర్వాత మనిషి శరీరం క్యాలరీలను ఖర్చు చేయకుండా కొవ్వుల రూపంలో దాచుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అందువల్ల ఫ్యూచర్లో అధికంగా మరింత బరువు పెరగటానికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే కేవలం మంచినీళ్లను తాగినంత మాత్రాన బరువును తగ్గకపోగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.